గుంటూరు జిల్లా మండల కేంద్రమైన నిజాంపట్నంలోని 3వ సచివాలయంలో మండల స్థాయి అధికారులు సర్పంచులు ఎంపీపీ జెడ్పీటీసీలతో ఎంపీడీఓ నర్ర నాగలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గ్రామ సర్పంచస్ ఎంపీటీ కాబోయే ఎంపీటీ సమస్య ఇతర నాయకులకు భారతదేశంలో ఎక్కడ లేరు. మనం చూసిన కోవిడ్ సందర్భంలో కోవిడ్ పేషెంట్ ఐడెంటిఫై చేయడం కానివ్వండి, డోర్ టు డోర్ సర్వే చేయడం కానివ్వండి, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఆ బెనిఫిట్స్ ఆ ప్రయోజనాలు లబ్ధాలు చైర్మన్ సెషన్ లో కానివ్వండి, ఇదివరకట్లాగా రోజు తరపడి సమయం తీసుకోకుండా ఒక కార్యక్రమాలు ఉంటే 24 అవర్స్ లో ప్రారంభం స్టార్టింగ్ ఎండింగ్ ఎండ్ పాయింట్ వరకు ఆ ప్రక్రియ పూర్తి అయ్యేట పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశం మొత్తం మీద ఆశ్చర్యపోయాను. ఇంతటి ఆలోచన విధానం ఈ చక్కటి పరిపాలనా విధానానికి శ్రీకారం చుట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతివారం కూడా అభినందించినటువంటి పరిస్థితులు ఈ వ్యవస్థ మన రాష్ట్రంలో పెడితే ఎట్లా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్క పరిపాలకులను ఆ దిశగా ఆలోచిస్తూ ఇవాళ మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి ఈ ప్రక్రియకి ఇవాళ శ్రీకారం చుట్టిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా